యాక్టర్ శివాజీ ఈ మధ్యన బిగ్ బాస్కి వెళ్ళొచ్చారు. ఆ తర్వాత ఆయన సీరియల్ కూడా బాగా సక్సెస్ఫుల్గా నడుస్తుంది. మళ్ళీ తన ఏది బుల్లి తెర లేకపోతే పెద్ద తెర కెరీర్ల మీద కాన్సన్ట్రేట్ చేసుకుంటున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ తరఫున కిందసారి పనిచేసినటువంటి, అట్లాగే జగన్ని గద్దెని ఎక్కనివ్వబోనంటూ శపథాలు చేస్తూ, మోడీని గద్దె దించుతానంటూ శపథాలు చేస్తూ చంద్రబాబు గారి కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి శివాజీకి అర్జెంటుగా కోపం వచ్చిందట. ఫలానా పార్టీ వాడను, చంద్రబాబు నాయుడు జగన్ కేసీఆర్ మనిషిను, ఏదో సంబంధం నాకు అంటగట్టాలని చూడొద్దు, కాదుకూడదని ఒక పార్టీకి అంటగట్టే ప్రయత్నం చేస్తే మాత్రం నేను ఆ పార్టీలోకి వెళ్తాను, దోళ తీర్చేస్తాను, కాబట్టి దయచేసి నా జోలికి రావద్దని నటుడు శివాజీ అన్నారు. ఆయన లీడ్ రోల్లో నటించినటువంటి 90s వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. శుక్రవారం యూనిట్ సక్సెస్ మీటింగ్ నిర్వహించింది. ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ, నేను సమైక్యవాదిని కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కోసం మాత్రమే పోరాడాను. ప్రత్యేక రాష్ట్రం అనేది తెలంగాణ ప్రజల 60 ఏళ్ల కళ. ఇప్పుడు అందరం కలిసే ఉంటున్నాం. ఎన్నికలు వచ్చినా రాకపోయినా నేను ఎప్పుడు జనం గొంతుకునే ఉంటాను. నేను ఎప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనలేదు. ప్రజలకు ఏదైనా సమస్య వస్తే మాత్రం వాళ్ళ కోసం పోరాడతాను. చనిపోయేదాకా నాది ప్రజాపక్షమే అన్నారు. సంగీత దర్శకుడు ఆర్పి పట్నాయక్, నటి వాసుకి, దర్శకుడు ఆదిత్య హాసన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి చలసాని శ్రీనివాస్ సమైక్య పోరాటంలో ఈయన ఎందుకు పాల్గొన్నారో తెలియదు, నెంబర్ వన్. రెండోది వచ్చేటప్పటికి, చంద్రబాబు నాయుడు మనిషి అంటారు కానీ జగన్ మనిషి అనో కేసీఆర్ మనిషి అనో ఎవడో శివాజీని అనరు. ఇంకోటి, తెలుగుదేశం పార్టీ కోసం ఆయన అర్హన్ శ్రమించారు, క్రిందసారి ఓడిపోయింది కాబట్టి యువతలకున్నారు. రేపు గెలిస్తే మళ్ళీ తెలుగుదేశం పార్టీ కోసం పనిచేయించాము. నేను కాదు అని ఎప్పుడు చెప్పాలి అంటే ఆయన అందులో పార్టిసిపేట్ చేయకుండా ఉంటాయి. ఆ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేశాక నాకు సంబంధం లేదంటే ఎట్లా ఉంటుంది?